మ్యాచ్ చూస్తే ఎవరికైనా నేషనల్ యాంతం పాడాలనిపిస్తుంది, లేదా సల్యూట్ చేయాలనిపిస్తుంది. నాకేమో అతను గుర్తొస్తాడు. చిన్నప్పుడు మీకు స్కూల్లో ఒక అబ్బాయి ఫ్లాగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడు కదమ్మా. నీకెలా తెలుసు? ఆయన అడిగిన అడగకపోయినా ప్రతి ఒక్కరికి చెప్తావు కదవే. సడన్ గా అతను కనిపిస్తే ఏం చేస్తావు? ఇగ్నోర్ చేస్తాను, రిజెక్ట్ చేస్తాను, బ్లాక్ చేస్తాను, చంపేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, హాయ్, ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను. కొంచెం మేనేజ్మెంట్కి ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకుంటారా? అయినా చిన్న తప్పే కదా. చిన్న తప్ప? అది చిన్న తప్ప? ఏ ఏమన్నాడే? నా ఫిగర్ బాగుందన్నాడే. ఫిగర్ ఏంట్రా ఫిగర్? ఫిగర్ ఏంటి? అమ్మాయిల బొమ్మలా? అమ్మేస్తారా? ఫిగర్ అంట. అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వండ్రా. ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ ఆడవాళ్ళని గౌరవిస్తే అక్కడ దేవతలుంటారు. ఫోన్ ఫిగర్ అంట. మార్గరెట్ టార్చర్. హాయ్ వంకాయ్. హాయ్ హలో లక, నేను దూరం. నమస్కారం, మన సంస్కారం. నమస్కారం బామ్మ గారు. ఇది నమస్కారం కాదే, వేటకారం, అహంకారం. బామ్మ, కోపంలో నువ్వు చాలా అందంగా ఉంటావు. నువ్వు పెళ్లి బట్టల్లో ఇంకా అందంగా ఉంటావే. కనీసం నువ్వైనా పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకో, హ్యాపీగా ఉంటావు. ఇంకో గంటలో మన ఇంట్లో నీకు పెళ్లి చూపులు. ఏంటి? అమెరికా పెళ్లి కొడుకు వస్తున్నాడు. అది అమెరికా నుంచి నిన్ను చూసుకోవడానికి. బామ్మ ఆగో, తాడు ఫ్యాను నేను రెడీ చేసుకున్నాను. నువ్వు పెళ్లి చూపులకు రాకపోతే నేను ఊరేసుకుని చచ్చిపోతానే. నిజంగానా? ఏంటి బామ్మ, నువ్వు చచ్చిపోతే నాకు బోర్ కొడుతుంది. ఏంటి బోర్ కొడుతుందా? బయలుదేరా వెంటనే. బామ్మ బామ్మ ప్లీజ్. నువ్వు రాకపోతే ఈసారి నిజంగానే చచ్చిపోతానే. వెంటనే బయలుదేరి రావే. ఈ మగాళ్ళతో పెళ్లి చూపులంటేనే నాకు ఇష్టం లేదు. ఏయ్, పెళ్లి చూపులంటేనే నాకు ఇష్టం లేదు. ఓ, చూస్తూ ఉండండి. ఒక 5 ఇయర్స్లో అమ్మాయిల అబ్బాయిల్ని పెళ్లి చూపులు చూడ్డానికి వెళ్తారు. చండి, అమ్మాయి కాలేజీ నుంచి బయలుదేరిందా లేదా అని ఆవిడ అడుగు. బయలుదేరిందని ఆవిడతో చెప్పు. ఎలా బయలుదేరిందో ఆవిడ అడుగు. కారులో. ఏంటి టైర్లో గాలి తీస్తున్నావు? కారులో వెళ్ళను, నేను షేర్ ఆటోలో వెళ్తా. ట్రాఫిక్లో లేట్గా వెళ్ళొచ్చు, పెళ్లి చూపులు తప్పించుకోవచ్చు. ముసుగులేంటో, ఈ గాలేంటో, అప్సరస దేవత అని పిలుచుకునేవారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు చంబల్ రాని, లూటీ రాని, డాకు రాని. ఈ ముసుగుల్లో నా మ్యాంగో ఎక్కడుందో? ఏముంది కారు, ఈ హైదరాబాద్ క్లైమేట్కి కారులో తిరిగితేనే కరెక్ట్. అర్జెంటుగా ఏసీ గారు కొనేయండి. హైదరాబాద్లో వర్షానికి అస్సలు డిసిప్లిన్ లేదు. ఈరోజు నువ్వు చాలా లక్కీ. నేను జనరల్గా ఆటోలో దగ్గరించి చూడను. ఏమన్నావు? నేనేమన్నాను? ఏదో వర్డ్ యూజ్ చేసావు. ఫిగర్స్. ఫిగర్స్? చా, నీ ఫిగర్స్ అంటే తెలీదా? మామూలుగా కొంచెంమంది బ్యాడ్ బాయ్స్, అమ్మాయి బాగుందనుకో, పోరి అంటారు, గుంట అంటారు, చిలక అంటారు, పాప అంటారు, మరీ ఎక్స్ట్రాడినరీగా ఉందనుకో, కసక్ అని కూడా అంటారు. ఇది తెలీదా? వాట్ ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారా? అమ్మాయి కనుక ధైర్యం చేసి పోలీస్ స్టేషన్లో కాలు మోపితే, స్టేషన్లో కంప్లైంట్ చేస్తే మిమ్మల్ని కస్టడీలో పెట్టి కోర్టులో ప్రెజెంట్ చేసి ఐపీసీ సెక్షన్ 292, 298A, 298B, 509, 376 ప్రకారం శిక్ష ఖరారు చేసి జైల్లో చిప్పకూడు తినిపించి. ప్రభాస్ మిర్చి రాళ్ళు కొట్టించి వంట చేయించి
ఏమండే మీ పర్సనాలిటీకి మీరు తిట్టే తిట్లకి ఏమైనా సంబంధం ఉందా అండి? మీ తిట్లకి వాన కూడా ఆగిపోయింది. రెయిన్ స్టాప్ డియా. మిమ్మల్ని ఎవడు చేసుకుంటాడో కానీ. ఎవడు చేసుకుంటాడో కానీ ఏంటి? అదేనండి, ఎవడు చేసుకుంటాడో కానీ. ఎవరు చేసుకుంటాడో కానీ ఏంటి? అదృష్టవంతుడు అండి, ఈజ్ అ వెరీ లక్కీ ఫెలో. నేను వెళ్ళిపోదామని ఎంత ట్రై చేసినా ఈ ఆటో పక్కన ఆగాల్సి వచ్చింది. అబ్బోయ్ అండ్లు, హలో బాబు డ్రైవరు, అర్జెంట్గా ఆటోలో ఏసీ పెట్టించమ్మా, లేదంటే కొంచెంమంది అమ్మాయిలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇస్తారు. దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అవే ఆల్సో, యూనో. తప్పమ్మా, అలా అడుక్కోకూడదు. అవునమ్మా, ఇలా అస్సలు అడుక్కోకూడదు. www.beggars.com అనే వెబ్సైట్ పెట్టండి, నేను మేడం వచ్చి ఆన్లైన్ డోలో చేస్తాం. ఇప్పుడుదే ట్రెండింగ్. హలో రే, కెమిస్ట్రీ సిలబస్ నోట్ చేసుకో. ఫిగర్ నెంబర్ 3.14. ఫిగరా? ఫిగర్ నెంబర్ 4.6. ఫిగర్ నెంబర్ 4.7. నాకు వాళ్ళకి సంబంధం లేదమ్మా తల్లి, వాళ్ళు ఏదో హోంవర్క్ చేసుకుంటున్నారు. ఫిగర్ నెంబర్ 16.9. మీరు హోంవర్క్ చేసుకోండి భయ్యా, చేసుకోండి భయ్యా. ఫిగర్ నెంబర్ 4.06. ఫిగర్ నెంబర్ 24.3. ఫిగర్ నెంబర్ 17.2. హలో అమ్మా, ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు, వస్తున్నా. ప్రతి నిమిషం ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. నేను ఈ ప్రమాదంలో ఇరుక్కోబోతున్నాను, నాకు ఇంకా తెలీదు. హలో, ఇదేంట్రా దెయ్యంలా తగులుకుంది, నేనేం తిట్టుకోలేదే. అంటే నిన్ను తిట్టుకోలేదు, ట్రాఫిక్ జామ్ యూనో. మీకెందుకు నమ్ముస్తున్నాడా? అసలు ట్రాఫిక్ ఇలా ఆగున్నప్పుడు హార్న్ కొట్టుకూడదని తెలియదా? బాబు బాడీ బిల్డర్స్, మేడం సంగతి ఇంకా మీకు తెలీదు. ఆవిడకి తెక్కరికి స్టేషన్కి వెళ్ళింది అనుకో, 91.1, 92.7, 93.5, 98.3, ఈ కేసు అని మీ మీద పడదొబ్బి, మిమ్మల్ని బొక్కలో దోసి మీ చేత చెప్పకూడదు తినిపించి ఆఖరికి ఉరి తీయించేస్తారా? అదేదో ఉంటది ఏంటిది, ఎత్ర నారేస్తూ పూజ్యంతే రమంతే తత్ర దేవత. బేసిక్ గాడవాళ్ళు గౌరవిస్తే దేవతలు ఉంటారు, ఏదయ్యా దెయ్యాలు ఉంటాయి. అంటే మిమ్మల్ని కాదండి, దెయ్యాలు కూర్చున్నా, దెయ్యాలు ఉంటాయరా, దెయ్యాలు. ఆ పవరాలలో ఎగురుతుంటాను, ఏదో మ్యాజికల్ ఫీలింగ్. అప్పటి వరకు నాతో గొడవ పడుతున్న తను నవ్వింది, ఆ నవ్వు నాకు నచ్చింది. నన్ను ఇరికించి తను నవ్వుతోంది, కానీ నాకు కోపం రాలేదు. ఇదివరకు చాలామంది అమ్మాయిలు నవ్వడం చూశాను, కానీ ఈ అమ్మాయి నవ్వుతుంటే నేను నవ్వుతున్నట్టుంది. ఎవరు చేసుకుంటారో కానీ అప్పా, ఎవరికేం కాలేదు. సో అందరినీ దేవుడు కాపాడినట్టేగా. దేవుడు మళ్ళీ ఉర్తికండే ప్లీజ్. సిగరెట్ కావాలా? ఐ హేట్ స్మోకింగ్. అబ్బో, స్మోకర్స్ కూడా. ఆహా, సిగరెట్ కి ఒక వైపు ఫైర్ ఉంటుంది, మరో వైపు డెత్ ఉంటుంది. మీరు పీల్చేది మీ చావుని. చా, మరిటిప్పు కాల్స్తే ఓకేనా? సిగరెట్ తాగే వాళ్ళకి మాత్రమే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా క్యాన్సర్ వస్తుంది. బై ఎనీ ఛాన్స్ నువ్వు న్యూస్ ఎడరా? కాదు. ఏయ్, నువ్వు న్యూస్ ఎడరా కదూ? కాదు. మరి నేను చెప్పను.
హే వెయిట్, నువ్వు ఫస్ట్ టైం ఆటో ఎక్కువ కదా? కాదు, రోజు ఆటోలోనే వస్తా. అబద్ధం. నిజమేంటి? ఐ కెన్ ప్రూవ్ ఇట్. Responsible Leadership by Mark Moody, MBA Business Communications, 3rd semester, 50 lakhs fee, బాగా రిచ్ బ్యాచ్ చదువుకునే కాలేజ్. నీ బ్యాచ్ ఎంత రిచ్ అంటే వేసుకునే బట్టలకి మ్యాచింగ్ కార్లో తిరిగే రకం. అంతేకాదు, నీ కాళ్ళకి పెడిక్యూర్, చేతికి మ్యానిక్యూర్, వ్యాక్సింగ్, ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే మినిమం ఏసీ కార్లో తిరగాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, నువ్వు వేసుకుంది ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ డిజైనర్ డ్రెస్ పీస్. ఎంత ఖరీదైందంటే ఆ డబ్బులతో ఈ ఆటో కొనే వచ్చు. డిడ్ ఐ గెట్ ఇట్ రైట్? మరి ఆటో ఎందుకు ఎక్కాను? అదే కదా మ్యాటర్. కార్ యాక్సిడెంట్, కార్ పంచర్ అయి ఉండొచ్చు, కానీ మీ సప్ప బ్యాచ్ కార్ పంచర్ అయితే పార్టీ ఇచ్చి ఫ్రెండ్ కార్లు ఎక్కిపోయే రకం కదా. నీ కార్ నువ్వే పంచర్ చేసుకున్నావు, లేదా కార్ పంచర్ అయిపోయిందని అబద్ధం చెప్పావు. దేనికి? బెటింగ్, ఎవరినో బక్రా చేయడానికి, లేదా ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు, పూజలు, వ్రతాలు, హోమాలు, ఫంక్షన్స్, పెళ్లి చూపు. గాట్ ఇట్? పెళ్లి చూపులు. నీకు పెళ్లి చూపులు ఇష్టం లేదు, ఇంటి నుంచి నాన్ స్టాప్ ఫోన్ కాల్స్, విపరీతమైన ప్రెషర్, అందుకే ఫస్ట్ టైం కార్ పంచర్ అయిపోయిందని అబద్ధం చెప్పి ఆటో ఎక్కావు. రైట్? రాంగ్. యాక్చువల్లీ రైట్. నిన్న ఎక్కడో చూసినట్టుంది. నీది ఎవరేనా? వేరే గ్రహం నుంచి డౌన్లోడ్ చేశారు. ఏ స్కూల్లో చదివావు చెప్పు. స్కూల్? కమాన్ ఫాలో మీ, ఫాలో మీ. బామ్మ, కావాలంటే చూడు, నిజం టీవీలో లైవ్ వస్తున్నాను. వస్తుందా? ఎక్కడ? టీవీలో. టీవీలోనా? పద. హలో, ఇదిగో పెళ్లి కొడుకు ఇస్తున్నాను. నుదుటిన బొడ్డు లేదేమిటి? తల సరిగా సర్దుకో, కొంచెం సిగ్గుపడు. అయ్యో, సిగ్గుపడం అంటే తల ఎత్తుకోవడం కాదే, తల దించుకోవడం. అలాగా కొంచెం నవ్వు. ఇస్తున్నాను, ఇదిగోండి. హాయ్. Hello, this is Babu Darbabu from USA. This is a strange pelli chuppulu. I can see you, you can't see me. You're so beautiful. I love you. You can talk. Ime idigo varavina mrudu pani aa paata pelli kodu kosam ok sari paadu idigo istana. No, నా కాబాయి పళ్ళు అందరం ముందు పాడకూడదు. పాడితే నా రూమ్లోనే పాడాలి, నా ముందే పాడాలి. మీరు పాట పాడద్దు, ఏమన్నా మాట్లాడండి. ఓ తెలుగు మహాప్రజలారా, వీళ్ళు గ్యాప్ ఇస్తే ఏమన్నా చెప్తారు, వదిలితే ఈ ట్రాఫిక్ జామ్ దెబ్బకి అమెరికా ప్రెసిడెంట్ ఒబామా కూడా రాజీనామా చేయాలని చెప్తారు. ఒబామా రాజీనామా చేయాలి. మంగళ సూత్రం రెడీగా ఉంది, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? ఎవడాడు నా హీరో టెక్చేస్తున్నాడు. ఎవరే అబ్బాయి? నీతో చనువుగా ఉన్నాడు. పెళ్లి కొడుకు డౌట్ వచ్చింది. ఏమండి ఆ కెమెరా ఒక చూసి, ఒబామా రాజీనామా చేయాలని చెప్పండి. ఒబామా రాజీనామా చేయాలి. సంబంధం క్యాన్సిల్. అంతకుముందు నన్ను చాలామంది అమ్మాయిలు హక్ చేసుకున్నారు, ఏమీ అనిపించలేదు. కానీ ఈ అమ్మాయి నన్ను హక్ చేసుకుంటే నన్ను నేను హక్ చేసుకున్నట్టుంది. తను ఎవరో తెలియదు, కానీ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది. కన్ఫ్యూజన్, కంగారు, టెన్షన్, పాడైపోయిన సీడీలాగా స్టక్ అయి నడుస్తుంది నా జీవితం. హలో,
ఏంట్రా అమ్మాయి వాటేసుకుందా? ఆడపిల్ల అకస్మాత్తుగా వాటేసుకుందంటే అది సామే, మావాడికి ఏదో ప్రాబ్లం ఉందని అనుసరంగా టెన్షన్ పెట్టావు, అక్కడ అమ్మాయి వాటేసుకుందట. నోర్మీరా, అమ్మాయి ఎవరో ఏంటో ఏమీ తెలీదురా నాకు, నువ్వేమో. చిన్నప్పుడు స్కూల్లో ఒకతను ఫ్లాగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడు ఆంటీ. నా మ్యాంగో, ఇంతసేపు తనని డిస్టర్బెన్స్ అనుకున్నాను, కానీ తను డిస్టర్బెన్స్ కాదు, నా డెస్టినీ. నా గుండె బయటకు వచ్చి నాతో మాట్లాడుతున్నట్టుంది. ఇది కొత్త పరిచయం కాదు, పాత జ్ఞాపకం. ఒరే, తనే నా మ్యాంగోరా. మ్యాంగో అంటే నా చిన్నప్పుడు ఫ్రెండ్ రా. ఎన్నో సొల్రడాని, చిన్నప్పటి నుంచి నువ్వు ఏ అమ్మాయి కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ అమ్మాయి తనేనా? అవునరా. అంటే అది లవ్వే లవ్వే లవ్వే, అది లవ్వే లవ్వే లవ్వే, అది లవ్వే లవ్వే లవ్వే. తనకి నా మీద మంచి ఒపీనియన్ లేదురా. అయితే లవ్ టెస్ట్ పెట్టుకో. ఒరే, లవ్ టెస్ట్ ఏంట్రా? ఈ టైంలో ఫ్లైఓవర్ మీద జరగడం ఇంపాసిబుల్ అనుకున్న పనులు జరగాలనుకోరుకో. అవి గాని జరిగాయనుకో, నువ్వు ప్రొసీడ్. లవ్ టెస్ట్ నెక్స్ట్ 10 సెకండ్స్లో ఈ స్ట్రీట్ లైట్ వెలిగితే తనే నా ఫ్యూచర్ని ఫిక్స్ అవుతాను. కానీ డే టైంలో స్ట్రీట్ లైట్స్ వెలగవు. నా నమ్మకం గెలవాలంటే ఈ స్ట్రీట్ లైట్ వెలగాలి. అనుకోగానే స్ట్రీట్ లైట్ వెలిగిందంటే అది లవ్వే లవ్వే లవ్వే, అది లవ్వే లవ్వే లవ్వే. అలా కాదురా, అసలు నాకు పరిచయం లేనో 100 రూపాయలు అడుగుతా, వాడిగాని ఇస్తే ఫిక్స్రా. గురుగారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక 100 రూపాయలు ఉంటే ఇస్తారా? మీరు బ్యాచిలరా? అవునండి. అయితే 200 తీసుకోండి. ఒరేయ్, 100 అడిగితే 200 ఇచ్చానంటే అది లవ్వే లవ్వే లవ్వే, అది లవ్వే లవ్వే లవ్వే. రే, ఫైనల్ టెస్ట్ రా. ఆ అమ్మాయి భుజం మీద కూర్చున్న పావురం ఎగురుకుంటూ వచ్చి నా భుజం మీద కూర్చుంటే కన్ఫర్మ్. లేదమ్మా, కరెంట్ షాక్. పాపం పావురం. నాన్న వచ్చేసారా? లేదురా, చాలా బిజీగా ఉన్నారు. నాన్నకు చెప్పావా? పెళ్లి చూపుల గురించా, లేకపోతే నీ లవ్ స్టోరీ గురించా? లవ్ స్టోరీ ఏంటి మా? హలో తల్లి, ఓవర్ యాక్షన్ చేయకు. ఆ అబ్బాయి జస్ట్ ఇక్కడే పరిచయం అయ్యాడు. పెళ్లి చూపులు ఎస్కేప్ అవ్వడానికి, జస్ట్ పెళ్లి చూపులు ఎస్కేప్ అవ్వడానికి క్లోజ్గా ఉన్నట్టు యాక్ట్ చేశా. నేను మీ అమ్మని, అండ్ మోర్ ఓవర్ మాది కూడా లవ్ మ్యారేజ్. తెలుసు, లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. బట్ మమ్మా ప్లీజ్, నిజంగా చెప్తున్నా, ఆ అబ్బాయి ఇక్కడే జస్ట్ పరిచయం అయ్యాడు. నిన్ను 21 ఇయర్స్గా భరిస్తున్నాను, ఓకేనా? నాకు తెలిసి నువ్వు అబ్బాయిల గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఇంతగా తడబడలేదు. సరే, బామ్మ ఉందా, చచ్చిపోయిందా? పొద్దున్నీ బాహుబలి సినిమా 4 సార్లు చూసేసింది. పొద్దున్నీ పచ్చి థమ్సప్ కూడా తాగలేదు. ఈ బిస్కెట్ అన్నా తినండి అమ్మా. ఏంటమ్మా చెప్తుంటే వినకుండా పుల్లలు ఏరుకుంటున్నారు? పుల్లలేరుకోవడానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా కిట్టప్ప? చిత్తి పేరుస్తున్నాను, చిత్తి. దాన్ని ఎలా పెంచాను? Hey, Mom.
Archimedes' principle indicates that the upper buoyant force that is accepted on a body, imagine a fluid whether fully or partially submerged, is equal to the weight of the fluid that the body displaces. This is law of physics. Ante entra? Me personality ki ee pullalu chalimantake saripo. Inka chite enti madam, chite. Me sav me sound, nenu velli bone chestanu. ముసలిది చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది, నువ్వు అప్పుడే ఇంటికి రాకు. ఏ, ఇంకొక ఇంపార్టెంట్ విషయం, జాగ్రత్తగా విను. ఏంటమ్మా? అబ్బాయి చాలా బాగున్నాడు. నా మ్యాంగో కోసం వాడు చెప్పిన పనులన్నీ బ్లైండ్ గా చేసేసాను. హలో, క్యాన్సిల్ అయిందిగా. ఇంట్లో కాదు, రోడ్లో రోమియోతో హాస్టల్లో టీవీలో చూశాలే. హగ్గింగ్ సీన్ అదిరిపోయింది. ఏయ్, అలాంటిదేం లేదు. వాడెవడో తెలుసా నీకు? ఎవరెవరు? ఇంకెవరు? నువ్వు రోడ్లో రొమాన్స్ చేస్తుంది ఎవరితోనో తెలుసా? నాకు ఫ్లాగ్ ఇచ్చేయాలి చెప్పాడు, నాకు ఫ్లాగ్ ఇచ్చేయాలి చెప్పాడు అని ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతున్నావే. పాడే ఆ ఫ్లాగ్ బాయ్, నీ చైల్డ్హుడ్ విలన్. నా ఫేస్బుక్ ఐడి ఎలా దొరికిందో తెలియదు, కానీ రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ పెట్టి చంపుతున్నాడు నీ డీటెయిల్స్ ఇవ్వమని. అట్లీస్ట్ ఫోటో అయినా షేర్ చేయమని మెసేజ్ వస్తూ రేప్ చేస్తున్నాడు. నా ఫ్రెండ్స్ లిస్ట్ హైడ్ చేశాను కాబట్టి నిన్ను అతను చూడలేదు. ఓ, ఎక్కడో చూశానని అనుకున్నానే అప్పుడే. నిజంగా తనేనా? ఆ రియాక్షన్ ఏంటి? ఏదో చిన్నప్పుడు తప్పిపోయినా లవర్ దొరికినట్టు. వాడంటే నీ కోపం కదా? కోపం అంటే యాక్చువల్లీ ఆ రోజు తమిళ సినిమా హీరోలా చాలా ఓవర్ యాక్షన్ చేశాడు పాపం. మంచోడు వాళ్ళ అన్నే అంత పాడు చేశాడు. ఏంటి అంత ట్విస్ట్ ఇచ్చావు? ఏయ్, అయితే నిన్ను గుర్తుపట్టాడా? ఏమో, ఇందాకట్దాకా నన్నే చూస్తున్నాడు, ఇప్పుడు అటు ఇటు తిరుగుతున్నాడు, నంబర్ ఇవ్వాలని కూడా ట్రై చేశాడు, ఏంటేంటో చేస్తున్నాడు. ఐ థింక్ నన్ను ఫేస్ చేయడానికి సిగ్గుపడుతున్నాడు అనుకుంటా. అయితే నువ్వు ఒక లవ్ టెస్ట్ పెట్టుకో, ప్రొసీడ్ అయిపో. లవ్ టెస్టా? ఆటో దిగి వెళ్ళిపోతానని చెప్పు. ఆపాలని ట్రై చేస్తే నీ మీద ఫుల్ ఫీలింగ్స్ ఉన్నట్లు. నీతో మాట్లాడేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడి బ్రోకెన్ గా మాట్లాడాడు అనుకో, ఫిక్స్ అయిపో. నో నో నో, వెయిట్ వెయిట్ వెయిట్, ఐ హావ్ టు థింక్. నేను మళ్ళీ చేస్తా. నువ్వు ఒక లవ్ టెస్ట్ పెట్టుకో, ప్రొసీడ్ అయిపో. లవ్ టెస్ట్ ఆపాలని ట్రై చేస్తే నీ మీద ఫుల్ ఫీలింగ్స్ ఉన్నట్లు. నేను వెళ్తానంటే ఆపుతాడా? ఆపకపోతే ఆపుతాడులే. రే 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 రే, నీ గర్ల్ ఫ్రెండ్ ఆటోలో వచ్చి దిగుతోంది, మార్గాలుగా ఉస్కో, వెళ్ళి ఆపో. ట్రాఫిక్ జామ్ క్లియర్ అవగానే నేనే బైక్ లో తీసుకెళ్ళి దింపేస్తాను, ప్లీజ్ అడ్రస్ కూర్చోవా. అది కాదు,
చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నాను కదా, దాహం వేస్తుంది. ఈ టైంలో నేను జ్యూస్ తాగుతాను. జ్యూస్? వన్ మినిట్. బండ్లు కూర్చొని తాగుతుండవా? వచ్చేస్తాను. అది జ్యూస్ కాదు, సిగరెట్. స్మోకింగ్ అంటే నేను నచ్చదు కదా, మనిషిను. ప్రామిస్, ఒట్టు ఇంకెప్పుడు కాల్చను. నువ్వు మాత్రం వెళ్తానని చెప్పొద్దు ప్లీజ్. సిగరెట్ గురించి కాదు, అది నా నా షూ షూ కొరకు. కొత్త షూస్ కదా. వన్ మినిట్. నేను నిన్ను డ్రాప్ చేస్తాను. అవన్నీ ఓకే, కానీ నాకు ఇంటి దగ్గర పని ఉంది, నేను వెళ్తా. అర్థం చేసుకో ప్లీజ్. రిక్వెస్ట్ అనుకో లేదా ఆర్డర్ అనుకో, బట్ నువ్వు ఉంటున్నావంతే. నువ్వు కూర్చుంటున్నావంతే ఇట్స్ అన్ ఆర్డర్. ఎక్స్క్యూజ్ మీ, నేను బయలుదేరుతున్నాను. కూర్చో. మనం కూర్చో. వాట్? కూర్చో కూర్చో. ఏం మాట్లాడుతున్నావు? షట్ ద హెల్ అప్ అండ్ సిట్ డౌన్. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో, నీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్లీజ్ లోపల కూర్చో, అర్థం చేసుకో ప్లీజ్. మచ్ బిగర్ దెన్ యూ థింక్ ఇట్ ఇస్. ఆపు. ప్లీజ్ ప్లీజ్ ఐ బెగ్ యూ, ప్లీజ్ కూర్చో లోపల ప్లీజ్. ఏయ్ అర్థం చేసుకోండి, కూర్చో. మన నా ప్లీజ్. ఏయ్ ఐ విల్ నాట్ లెట్ యు గో. దెబ్బలు ఏమైనా తగిలినా ప్లీజ్ నేను చెప్పేది విను. ప్లీజ్ 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 డోంట్ మేక్ మీ డూ దిస్. ప్లీజ్ అర్థం చేసుకో, అర్థం చేసుకుని లోపలికి వెళ్ళి కూర్చో ప్లీజ్. 3 నిమిషాల్లో అది ఆటోలో కూర్చోవాలి. ఏయ్
వచ్చిన నాటిన ప్రేమ మృత్యువే గురి పెట్టి నిలబడిన తరుణాన నా గుండె శబ్దం గడబడిన సమయం కనబడని వైరం చేస్తోంది గాయం భయపడకు కలబరకు బడిలోన నిలబడత వెనకడుగు పడని కవచమై కలబడత దేశాన్ని నేను శత్రువుని గారు నీ గంట తడిని నేడోసుకోలేను చేసుకోవడం కాదు, అపార్థాలు తొలగిపోవడం నిజమైన ప్రేమ. నేను చెప్పే జాగ్రత్తకు విను. ఓకేనా? వచ్చాడేంటి, ప్లాన్ మొత్తం పాడుచేసేలా ఉన్నాడు. సార్, మీరు దయచేసి దగ్గరికి రావద్దు, నేను తప్పక కలచాల్సి ఉంటుంది. సార్ మీకు తెలీదు సార్, మీరు అనుకున్నట్టు కాదు సార్, ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. తెలుసు, నువ్వు టెర్రరిస్ట్వి కాదు, నువ్వు ఎవరి గన్ పాయింట్ లో ఉన్నావో నేను వాడి గన్ పాయింట్ లోనే ఉన్నాను. నా ఫ్యామిలీని కిడ్నాప్ చేశాను, చిన్న చిన్న పిల్లలు, నా ఫ్యామిలీ. నీతో డిమాండ్ చెప్పించకపోతే వాళ్ళని చంపేస్తాడు. ఛీ, వాడు మనిషేనా? చిన్న చిన్న పిల్లలు, నువ్వు మాత్రం డిమాండ్స్ చెప్పొద్దు. అవును బేట, నువ్వు చెబితే వాడు మనల్ని చంపేస్తాడు. వాడు బొంద, మనం కనుక డిమాండ్స్ చెప్పకపోతే వాడే కుక్క చావు చేస్తాడు. కుక్క చావు? అసలు డిమాండ్స్ ఏంటి? నీ చెప్పాడా సార్? నాకా? నాకేం చెప్పలేదు, నిన్ను కలిసి నీతోనే చెప్పించమన్నాడు. నా ఫ్యామిలీ, చిన్న చిన్న పిల్లలు. డిమాండ్స్ ఏంటి? ఆడెవడో జైల్లో ఉన్న టెర్రరిస్ట్ని విడిపించాలంట, ఇదంతా సరిపోతున్నట్టు జరిగేది మొత్తం టీవీలో లైవ్ టెలికాస్ట్ కూడా చేయించాలంట. చూడు, వాడి డిమాండ్స్ చెప్పేసి ప్లీజ్. అస్లాంబాయిని రిలీజ్ చేయాలి, వికారాబాద్లో డ్రాప్ చేయాలి, ఆ టీవీలో లైవ్ టెలికాస్ట్ రావాలంటే సెంట్రల్ లెవెల్లో డెసిషన్స్ తీసుకోవాలి. నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది. నువ్వు ఉండవమ్మా. మేడం, నా ఫ్యామిలీ, చిన్న చిన్న పిల్లలు. సార్ చెప్పేది కరెక్ట్, మనకేమన్నా అయితే అస్లాంబాయిని రిలీజ్ చేయరు. అస్లాంబాయి రిలీజ్ అయ్యే లోపల మనం అందరం తప్పించుకోవాలి, అంతే కదా సార్? ఎస్, డిమాండ్స్ చెప్పేసి నేను అందరినీ సేవ్ చేస్తాను. అది కాదు, ఇందాక వేరే చెప్పావు కదా. అలా అవద్దు, ఇదే కరెక్ట్. నో, నువ్వు తొందర పడవద్దు. లెట్స్ థింక్ అబౌట్ ఇట్. అరే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. నేను చెప్తున్నాను కదా అందరినీ సేవ్ చేస్తానని, చిన్న చిన్న పిల్లలు. మనకు వేరే దారి లేదు సార్, చెప్పేది కరెక్ట్. నేను డిమాండ్స్ చెప్పేస్తాను సార్, మిమ్మల్ని నమ్మి డిమాండ్స్ చెప్పేస్తున్నాను. అందరినీ కాపాడతారు కదా సార్? ఎస్, కాపాడేస్తాను. విల్ సేవ్ దెమ్ ఆల్, ఐ స్వేర్.
పెళ్లి చేసుకుందాం మ్యాంగో. నేను స్పైడర్ మ్యాన్ లా బిల్డింగ్స్ ఎక్కలేను, శక్తి మ్యాన్ లా బిల్డింగ్స్ మీద నుంచి దూకలేను, సూపర్ మ్యాన్ లా హీ మ్యాన్ లా ఫైటింగ్స్ చేయలేను. మనం పెళ్లి చేసుకుంటే మన పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతారు తెలుసా? కలిసి హోంవర్క్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు. నీ బర్త్డే రోజే కాదు, నీ డెత్ డే రోజు కూడా చూడుంటాను. ఐ లవ్ యూ మ్యాంగో. రెండో వైర్ డిస్కనెక్ట్ అయితే టాగుల్ స్విచ్ ఆఫ్ అయి పవర్ సప్లై ఉండదు. Oh, my God.